2014 राष्ट्रम ఏర్పడిన తర్వాత నేనే స్వయంగా ఆర్థిక మంత్రిగా అసెంబ్లీలో ప్రకటించిన ఈ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడిన నాటికి 191,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రకటించడమే కాదు ఈ 5 సంవత్సర కాలంలోనే 191,000 ఉద్యోగాలు భర్తీ చేసి తీర్తమని చెప్పి చెప్పడమే కాకుండా హైదరాబాద్లో ఐటీ రంగం గాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం గాని ఇతర రంగాలు గాని గొప్పగా విస్తరించినై వాటిలో కూడా తెలంగాణ యువకులకు తెలంగాణ విద్యార్థులకు లక్షలాది ఉద్యోగాలు వస్తాయని చెప్పినమాట నేనే అసెంబ్లీ ప్రకటించిన అన్నాడు అంతే కాదు సిరుల తల్లి సింగరేణి ఉత్తర తెలంగాణకు ప్రాణప్రదాయినటువంటి సింగరేణి కూడా ఒకనాడు 120,000 మందితో కలకలనడన సింగరేణి 67 మంది ఉద్యోగులతో కునారిల్లుతో ఉంది మళ్ళీ దాని పాత వైభవాన్ని తప్పకుండా సమకూరుస్తామని చెప్పి పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీస్ కావచ్చు పబ్లిక్ సెక్టార్ సంస్థలు కావచ్చు సింగరేణి కావచ్చు ఇవన్నీ కూడా మళ్ళీ పాత చరిత్రని పాత గ్లోరీని సాధిస్తాయని చెప్పి ఆనాడు అసెంబ్లీలో ఏ ఉద్యోగాలు వస్తాయని చెప్పి సంబరపడ్డామో ఆ ఉద్యోగాలు అటుంచితే ఆనాడు హైదరాబాద్ జీహెచ్ఎంసీలో ఉన్న ఉద్యోగులు సమ్మె చేస్తే 1700 మంది కార్మికులని ఒక కలంపోటుతో తీసేసే చరిత్ర మనం మర్చిపోకూడదు ఒకనాడు రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ ఆనాడు కార్మికులు సమ్మె చేస్తే ఆనాడు ఈ ఆర్టీసీని బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడని చెప్పి అచ్చం తెలంగాణ గ్రామీణ ప్రాంత డ్రైవర్లు గ్రామీణ ప్రాంత కండక్టర్లని ఇలా అభద్రత గురి చేస్తే 39 మంది కార్మికులు చనిపోయి చేస్తే మనం మర్చిపోకూడదు మొత్తంగా తెలంగాణ వచ్చే నాటికి సింగరేణి సంస్థలో పనిచేసే ఉద్యోగులు 63,000 మంది ఇవాళ సింగరేణిలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య 43,000 మంది బాగుపడ్డమా బతికి చెడ్డమా ఉద్యోగాలు వచ్చినాయా ఉద్యోగాలు పోయినాయా దీన్ని బట్టి మనకు అర్థం కావాలని చెప్పి మనం చేస్తా ఉన్నా ఆర్టీసీలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి సింగరేణిలో ఉద్యోగాలు తగ్గిపోయినాయి ఏ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండొద్దని ఏ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండొద్దని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా అసెంబ్లీలో ప్రగాలిపాలు పలికిండో ఇవాళ ఆ కాంట్రాక్ట్ల ఉద్యోగుల సిస్టమ్ పోలేదు అవుట్ సోర్సింగ్ల ఉద్యోగుల సిస్టమ్ పోలేదు పోగా ఇవాళ మొత్తం గవర్నమెంట్ ఆఫీసులలో కాంట్రాక్ట్ ఉద్యోగులు తప్ప అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఇవాళ గత్యంతరం లేని పరిస్థితి వచ్చింది కాబట్టి చివరికి టీఎస్పిఎస్సి ఏ టీఎస్పిఎస్సి అయితే నిరుద్యోగ యువకులకి ఒక భరోసా ఇచ్చి భద్రత కల్పించి ఉద్యోగాల నియామకం చేయనో అలాంటి టీఎస్పిఎస్సిలో కూడా కంప్యూటర్లు ఆపరేటర్లు కావచ్చు అందులో పనిచేసే ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగుతున్నంటే ఇంతకంటే సిగ్గుమాలతనం ఇంతకంటే దుర్మార్గమైన పద్ధతి ఇంకొక దిక్కు ఉండదని చెప్పి మనం చేస్తూ ఉన్నాం.